ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ పిల్లలు ఇడ్లీ దోశ పూరి ఉప్మా ఇలా తినడానికి మారం చేస్తున్నారా? వాళ్ళు తినాలి కదా అని మీరు కొంచెం పంచదార పైన చల్లిస్తున్నారా? ఈసారి అలా చేయకండి, ఎందుకంటే నేను ఒక మంచి చిట్కా చెప్తాను మీకు. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా, మీ పిల్లలే కాదు నేను కూడా తినను. ఎస్, నాకు కూడా చట్నీలో కారం అది ఉంటే ఇష్టం ఉండదు. నాకు కూడా అంటే ఇష్టం ఉండదని కాదు, కానీ పంచదార వేసుకుని తింటే ఆహా చాలా ఇష్టం అనమాట. చాలామంది పంచదారలో ఇడ్లీ అన్ని ముంచుకుంటారు, కానీ నేను ఇడ్లీలో పంచదారను ముంచుకుంటాను. అంటే అంత ఎక్కువ పంచదార వేసుకొని తింటా. అయితే మరి రెగ్యులర్గా ఇలా కాకుండా ఒక మంచి వెరైటీగా స్వీట్ కోకోనట్ చట్నీ మీకు ఈరోజు చెప్పేస్తాను. మీ పిల్లలు ఇంకా అన్ని రకాల టిఫిన్లు ఎగురుకుంటూ తింటారు, అంత బాగుంటుంది ఈ చట్నీ. పిల్లలకి చాలా ఇష్టం కదా తీతీగా ఉంటే. సో నేను ఈరోజు మీకు స్వీట్ కోకోనట్ చట్నీ ఎలా చేయాలో చూపించేస్తాను. దీనికి కావాల్సిన రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి, ఏమి లేదు, జస్ట్ కోకోనట్ అలాగే షుగర్. ఈ రెండింటితో మనం చట్నీ తయారు చేసేసుకున్నాం, సరేనా? అయితే ముందు ఈ కొబ్బరి పైన ఉన్నటువంటి నల్ల పెచ్చంతా కూడా మనం తీసేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఇలాగా కొబ్బరికి ఉన్నటువంటి ఈ వెనుక నల్ల పెచ్చునంతా తీసేసుకోవడం వల్ల పచ్చడి మల్లె పువ్వులాగా తెల్లగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది చూడడానికి. సరే ఇప్పుడు మనం ఇవి ఇలాగా తీసేసుకున్నాం కదా, వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం, సరేనా? సో ఫ్రెండ్స్, మనం కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, రండి మిక్సీ వేసేసుకుందాం. కొబ్బరి ఆల్రెడీ మనకి కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి ఈ పంచదార అనేది మీరు తీపిని బట్టి వేసుకోండి, అంటే టేస్ట్ చూసుకుంటూ వేసుకోవచ్చు. ముందు నేను షుగర్ వేసేస్తున్నాను, అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నాను, కొంచెం వాటర్ వేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారా, తీయని కొబ్బరి పచ్చడి రెడీ. ఇది తింటున్నప్పుడు చిన్నపిల్లలు అయిపోతారండి. చిన్నపిల్లలకి పండగండి ఇది, ఇలా చేసి పెడతారు మీరు టిఫిన్ తో పాటు ఈ చట్నీ కూడా మొత్తం ఆంపట్ లాగించేస్తారు. పెద్దవారిని పెట్టి చూడండి, వాళ్ళు కూడా చిన్నపిల్లలా ఫీల్ అయిపోతారు, అంత బాగుంటుంది. అలాగే మనం కొబ్బరి ఎంత ఆరోగ్యం మీకు తెలుసు కదండి, కొబ్బరి ఏ రకంగా తీసుకున్నా కూడా నోట్లో ఒక అమ్మదానం, నేను చెప్తుంటే ఇంకా నాకు దాన్ని ఆస్వాదించాలని ఉంది, అంత బాగుంటుంది ఇది. సో కొబ్బరిని ఏ రకంగా తీసుకున్నా కూడా మనకు మంచిదే కదా. ఈ రకంగా పిల్లలకి పంచదార టిఫిన్ మీద వేసే బదులు ఇలా కొబ్బరిలో మిక్స్ చేసి ఇవ్వండి, తీపి కొబ్బరి పచ్చడిని ఇవ్వండి. అసలు చెప్పాను కదా వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. సో ఇదండి అద్దరిపోయింది సులువుగా, రెండే రెండు ఇంగ్రీడియంట్స్ కొబ్బరి పంచదార మిక్సీ వేసుకుని ఇలా ఇచ్చేయండి టిఫిన్తో పాటు ఉంటే. థ్యాంక్ యూ మమ్మీ అంటారు, నిజంగా అంత బాగుంటుంది, పిల్లలు ఇష్టపడతారు. ఓకేనా, సులువుగా మీరు కూడా చేసేస్తుంది, సరేనా? ఉంటా మరి ఈరోజు.